రాజీ రాజీ, పిలుస్తుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? కళ్ళు కనిపించట్లా చలిమంట వేసుకుంటున్నా. ఆ విషయం తెలుస్తుందిలే, కానీ మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో చలిమంట ఏంటా అని. కలికాలం వదిలా, కలికాలం కాదే చలికాలం. ఆ చలికాలమే నా పెదాలని కాటేసింది. అదేంటి, ఎండాకాలం రేగడి నేల పగిలినట్టు అంతలా పగిలాయి. మొన్న ఊరెళ్దామని తెల్లవారుజామునే లేచాక వదిన, అసలు ఈ చలికి తట్టుకునేలా ఉందా చూడు. అందుకనే చలికాలం పగుళ్ళు పాల పొంగులు లాంటివి ఎక్కువసేపు ఉండవులే. సరే, మనం ఇలాగే మాట్లాడుకుంటే ఎలాగ, అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. కదా మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచులకి స్వాగతం. సరే, నీ పెదాలు పగిలిపోయాయి తగ్గిపోతే నువ్వేమి దాని గురించి బాధపడకు. ఇవాళ నీకు ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? తినాలని ఉంది కానీ కొంచెం మంటగా అనిపిస్తుంది. అది నాకు ఏంటంటే అటు కమ్మగా ఉండేటట్టుగా ఏమన్నా రుచిగా ఉండే. మామూలు కమ్మదనం కాదు, నువ్వు అసలు ఈ పగుళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఇంకా లొట్టలు వేసుకొని తింటావు. అవునా? ఏం తయారు చేయబోతున్నావు? వంగి బాత్ మసాలా పొడి తయారు చేయబోతున్నాను. వంగీబాత్ మసాలా పొడి. వంగీబాత్ అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ నువ్వు చేసే వంగీబాత్ అంటే ఇంకా ఇష్టం. సో అది ఎప్పుడైనా తయారు చేసుకోవాలి అని అనుకుంటే దానికి కావాల్సిన మసాలా పొడి రెడీగా రెడీగా ఉంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా నువ్వు అన్న ఒక కమ్మగా నోటి కొంచెం తినాలని ఉంది అది. ఎవరికైనా అలా అనిపించినప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా చేసేసుకోవాలంటే మరి మసాలా పొడి రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? ఓకే. వంగీబాత్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 3 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి 2 స్పూన్లు, గసగసాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 10, ఉప్పు తగినంత, నూనె తగినంత. మరి వంగీబాత్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మొత్తం తయారీ విధానంలోకి వెళ్దామా? ఓకే. స్టవ్ వెలిగించేస్తావా? వదిన, చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటావు? చలికాలంలోనా? నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెతో వారానికి ఒకసారి మర్దన చేసుకున్నా, లేదా మనకి మీగడ వెన్న ఇవి మనం రోజు రాసుకొని మసాజ్ చేసుకున్నా కూడా స్కిన్ చాలా మృదువుగా అయ్యి ఆ పగలడం అనేది కొంచెం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే ఓకే. అంటే చలికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇది. ఎంత మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కూడా ఏంటంటే చలి కొంచెం ఎక్కువైందంటే చేతులు లేకపోతే మొహం పొడిబారిపోయినట్టు కనిపించి ఇంకా మంట అక్కడి నుంచి అలా కనిపించడం వరకు ఒకటైతే కనుక ఆ మంటను మనం తట్టుకోలేము. అవి లిప్స్ కానీ లేకపోతే స్కిన్ చర్మం కానీ అట్లా చాలా మీగడ ఇవి కూడా ఒంటి చర్మానికనే కాదు పెదాలకు కూడా రాసుకోవచ్చు. అవి నిన్నగా అవుతాయి, మృదువుగా అయిపోతాయి వెంటనే, త్వరగా తగ్గిపోతుంది. సో ముందు పాన్ అయితే వేడైంది. నేను ఏం చేస్తానంటే మెంతులు 1/2 స్పూను, ధనియాలు 3 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు. ఇవన్నీ తాలింపు దినుసులన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఇప్పుడు హోల్ గరం మసాలా, ఇవి కూడా కొన్ని యాలకులు, లవంగాలు, చెక్క ఈ 3 తీసుకున్నాను నేను. సో ఇదేంటంటే రాజీ, నేను చక్కగా ఇవి వేయించి పెట్టుకుంటున్నాను కదా, ఇది ఇన్స్టెంట్గా మసాలా పొడి ఇంట్లో రెడీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మామూలుగా ఆకలి వేస్తూ ఉంటుంది. సడన్గా ఈవినింగ్ టైంలో ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తాం, ఉప్మా చేసుకుంటాము, లేకపోతే ఏమన్నా పకోడీ అవి వేసుకుంటాము. అలా కాకుండా ఈ వంగీబాత్ కొంచెం డిఫరెంట్గా చాలామంది కూడా ఇష్టపడతారు తినడానికి, ఎందుకంటే ఆ వంకాయలు కానీ ఇందులో ఉన్న మసాలా ఫ్లేవర్స్ కానీ అన్నీ మనకి సిమిలర్ టు పులిహోర. పులిహోర మనం అందరం రెగ్యులర్గా తినే ఐటమే, కొంచెం డిఫరెంట్గా ఏమైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, సీ ఫర్ ఎగ్జాంపుల్ పిక్నిక్స్కి వెళ్తుంటాము, బయట అవుటింగ్స్కి వెళ్తాం, అలా ఏం చేస్తాం అప్పుడు కొంచెం పులిహోర అని పప్పు అని సాంబార్ అని రైస్ అని వండుకొని తీసుకెళ్తూ ఉంటాం. అలాగ రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది.
వదిన, అయితే దీని పేరే వంగీబాత్ మసాలా కదా, అంటే ఇది కేవలం ఇప్పుడు వంకాయలు వేసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుందా లేకపోతే ఇంకా దేనితోనైనా ట్రై చేయొచ్చా? వంకాయనే కాదు, దొండకాయ వేసుకోవచ్చు, నీకు నచ్చిన వెజిటేబుల్ తో ఏమన్నా చేసుకోవచ్చు. అంటే వంగీబాత్ అన్నామని వంకాయనే కాదు, నీకు నచ్చిన దొండకాయతో చేసుకోవచ్చు, బెండకాయతో చేసుకోవచ్చు. అది ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళకి, ఒక్కొక్కరికి కొంతమందికి వంకాయ నచ్చదు, నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బెండకాయతో చేసుకోవచ్చు లేదా దొండకాయతో చేసుకోవచ్చు అట్లా. సో ఇవి అయితే వేగిపోయాయి, మనం సెపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. అటుంటుంది చూడు, ఈసారి ఏం చేయాలంటే అవన్నీ మనం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసాం కదా, ఇప్పుడు కాస్తంత ఆయిల్ వేయాలి. ఓకే, వెరీ లైట్ ఆయిల్, తక్కువ, ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఒక 10 ఎండుమిరపకాయలు వేస్తాను లైట్గా. కొంచెం ఎలాగ పాన్ వేడిగానే ఉంది కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టవు ఇవి కలర్ మారిపోవడానికి. సో అందుకని ఇందులో గసగసాలు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు. సో ఇవి చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు మనకు అవసరం లేదు. లైట్ ఈ ఆయిల్ వీటికి పట్టేంత. ఓకే, ఈ గసగసాలు ఎందుకు వేస్తుందని తెలుసా? ఈ మామూలుగా ఇట్లా చిన్నవి ఉంటాయి కదా, సో అంత తొందరగా మనం దంచిన మిక్సీ చేసిన ఏం చేస్తుంది, త్వరగా పౌడర్ అవ్వదు. సో ఇలా మనం ఆయిల్లో కానీ లేకపోతే డ్రైగా కానీ కొంచెం వేయించుకున్నట్లయితే మనకి దంచుకున్నప్పుడు కానీ ఈ పౌడర్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, లేకపోతే కనుక అవి యాజ్ ఇట్ ఇస్గా అట్లా ఉండిపోయి పళ్ళకి తగులుతూ కొంచెం అంత. కొంతమందికి అలాగ నచ్చుతుంది, దేనికి దానికి అలాగా సపరేట్ రుచి తెలియడం కోసం అలాగ పంట కింద నలగడం కొంతమందికి నచ్చుతుంది కానీ కొంతమందికి నచ్చదు. ఇప్పుడు మనం అంటే తినగలుగుతాం కానీ పిల్లలు ఏదో అడ్డుగా ఉంది అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. లైట్ కలర్ మారింది చూసావా? సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. సో అవి కూడా ప్లేట్లో సపరేట్గా తీసుకుంటాం. సో రాజీ ఇంకేముంది చెప్పు. నాకు అర్థమైనంతవరకు ఏంటంటే తాలింపు దినుసులు అన్నీ అయిపోయాయి, మసాలా కూడా మనం అంతా ఏదైతే ఎండు కొబ్బరి ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేసి మనం దీన్ని మసాలా పౌడర్ చేసేసుకోవచ్చు. చక్కగా నోరూరించే మన వంగీబాత్ మసాలా పొడి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత దాని ప్రాసెస్ గురించి ఒక్కసారి మన వ్యూవర్స్ అందరికి, వంగీబాత్ అంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు, అది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం మాట్లాడుతాం. రాజీ ఇంకెందుకు ఆలస్యం, మన రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచుకుంటూనే ఇది ఎలా చేసుకోవాలో మాట్లాడుకుందామా? ఓకే, మరి ఇంకెందుకు లేదు దంచేసుకుందామా? ఓకే, పట్టుకో. ముందుగా నేను తాలింపు దినుసులు వేస్తున్నా. ఓకే, దీంట్లోనే కాస్తంత ఉప్పు వేసేసుకుందాం, తొందరగా నలుగుతుంది కాబట్టి. లైట్గా వేసినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం వంగిబాత్ చేసుకునేటప్పుడు ఎలాగే వేస్తాం కాబట్టి ఇప్పుడు లైట్గానే వేద్దాం. ఎందుకంటే నీకు ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? అంటే నేను విన్నాను, మనం ఎప్పుడు ఇంట్లో మనం ట్రై చేయలేదు ఎందుకంటే ఇది కన్నడ స్టైల్ కదా, కర్ణాటక వాళ్ళు ఎక్కువగా తయారు చేసుకునేది వంగీబాత్ అంటే. సో ఇది మా ఫ్రెండ్స్ ఎవరైతే కర్ణాటక బెంగళూరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను. సో బేసిక్లీ ఏంటంటే దీనికి ముందుగా పోపు గింజలు అవి వేసుకొని తర్వాత కూర ముక్కలు అంటే వంకాయ, మనం బేసిక్లీ వంగీబాత్ అంటున్నాం కాబట్టి వంకాయ ముక్కలు వేసుకొని అవి కూడా బాగా మగ్గిన తర్వాత తయారు చేసుకుని అన్నాన్ని వేసేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు ఇవి కూడా బాగా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నం అది వేసేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే చింతపండు రసం, అంటే మనం ఇప్పుడు మామూలుగా పోపు దినుసుల్ని చింతపండు గుజ్జులో వేయిస్తాం కదా, అంటే ఉడకనిస్తాం కదా పులిహోరలు అవి చేసుకునేటప్పుడు, అలా కొంచెం చింతపండు గుజ్జు కొంచెం ఎక్కువగా వేసుకొని అందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తే కనుక ఆ పులుపు అనేది అక్కడ కట్ అవుతుంది, అలానే తీయగా ఉండదు అలానే ఎక్కువ పుల్లగా ఉండదు. సో కొంచెం ఆ పులుపు విరగడానికి ఏంటంటే కొంచెం ఇందులో బెల్లం వేస్తారు అని విన్నాను. ఆ తర్వాత పైనుంచి ఈ మసాలా పొడి వేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది యాక్చువల్గా అక్కడ వస్తుంది.
విన్నాను విన్నాను అంటేనే కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు? అంటే నాకు మామూలుగా ఇప్పుడు ఈ మధ్య వంటల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఏమైనా తిన్న తర్వాత దాన్ని ఎలా తయారు చేయాలి అనే రెసిపీని కూడా నేను కనుక్కుంటున్నాను అనమాట. ఇదెప్పటి నుంచి? మనం ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అందుకని ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇంట్లో ఎప్పుడైనా అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది కాబట్టి నేను అట్లా కనుక్కుంటున్నాను. సో అలా గుర్తుపెట్టుకుంటా, కానీ చేసే టైం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ గుర్తు వరకు పెట్టుకుంటున్నాను. వదిన అవి కాస్త నలిగినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇది కూడా వేసేద్దాం. గసగసాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్నాం. అవి కూడా దంచేసుకుందాం. ఇదేంటంటే మనకి ఈజీగా ఒక 4-5 మంత్స్ వరకు చక్కగా మనం పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఎప్పుడు తినాలనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, ఎందుకంటే మెయిన్ వంగీబాత్లో మెయిన్ ఇంగ్రీడియంటే మసాలా, మిగతావన్నీ కూడా మనం రెగ్యులర్గా కూర చేసుకునే టైమే పడుతూ ఉంటుంది. ఉప్పు లేదంటే మనం ఉప్పు కారం వరకు యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఏంటంటే మనం ఈ ఒక్క మసాలా పొడి వేస్తే సరిపోతుంది, ఇంకా సరిపోతుంది, ప్రత్యేకించి కారం మళ్ళీ వేసుకోకర్లేదు. ఇదే మెయిన్ కాబట్టి ఇదే రెడీగా ఉందనుకో, మనం చాలా ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనం బాగా వేయించుకున్నాం కదా నూనె, అది ఏం లేకుండా. సో చాలా తొందరగా నలిగిపోతాయి. సో మరి మనం మిక్సీ పట్టించుకొని అంతా ఫైన్ పౌడర్ ఉండాలి మసాలా కూరల్లోకి అన్న అంత అవసరం లేదు, చాలా తొందరగానే మనకి నలిగిపోతుంది. వదిన కొంచెంసేపు నేను కూడా దంచుతాను. నువ్వు దంచిన చల్లగా నాకు ఇవ్వు, ఇది ఏదైనా ప్లేట్లో తీసుకోవడానికి పట్టరా. వచ్చేసరికి ఇది కూడా రెడీ అయిపోయింది చక్కగా. ఓకే, సో మరి దీన్ని తీసుకుందామా బౌల్లోకి? సో దాని వాసన చూస్తూనే అర్థమైపోతుంది కదా దాని టేస్ట్ ఎలా ఉండబోతుంది. గుమగుమలాడుతుందంటే ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా లంచ్ టైం అయిపోయింది కాబట్టి హ్యాపీగా మనం ఇంట్లో అన్నం వండుకున్న దాన్ని ఈ రోజుకి కూరలు పక్కన పెట్టి ఇది తయారు చేసుకొని తినాలని అనిపిస్తుంది. అది ఇంత చక్కటి రెసిపీ నువ్వు మరి పరిచయం చేసావు కాబట్టి నీకు ఎలా అనిపిస్తుందో వాళ్ళకి అలాగే అనిపిస్తుందిగా. సో మరొకసారి వంగీబాత్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు అలాగే దాని తయారీ విధానం చూసేయండి. వంగీబాత్ పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 3 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి 2 స్పూన్లు, గసగసాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 10, ఉప్పు తగినంత, నూనె తగినంత. వంగీబాత్ పొడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో 1/2 స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు, కొద్దిగా గరం మసాలా దినుసులు వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో కొద్దిగా నూనె వేసి దానిలో 10 ఎండుమిర్చి, 2 స్పూన్లు గసగసాలు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత వాటిని రోట్లో వేసి ఉప్పుతో కలిపి దంచుకోవాలి. అంతే, గుమగుమలాడే కొత్త రుచి కోసం వంగీబాత్ పొడి రెడీ. వంగీబాత్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదండి. ఇంకెందుకండి లేట్, కిచెన్లోకి వెళ్ళండి, అర్జెంటుగా మసాలా పొడి రెడీ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంగీబాత్ని ప్రిపేర్ చేసేసుకోండి. మరి వదిన, దీంతో పాటుగా ఇంకొక ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోయి ఇంకో రెసిపీ కూడా చెప్తావు కదా, మరి అదేంటో కూడా చూద్దాం. వదిన, వంగీబాత్ మసాలా పొడి రెడీ చేసేసాం. మరి ఆ ఘాటు సువాసనలోనే దాని రుచి ఏంటి అన్నది మనకు తెలిసిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను తెలుసా? ఏం చేయబోతున్నా? ఇవి ఏంటి? అటుకులు. సో నేను ఇప్పుడు అటుకులు ఇడ్లీ పొడి చేయబోతున్నాను. ఇడ్లీ అంటే మామూలుగా మనం మినపప్పు, బియ్యము ఇవేవో నానబోసుకుంటాము, ఇడ్లీ రవ్వ లేదంటే, కానీ అటుకులతో ఏంటి? అదే కదా మరి మీ వదిన్న టాలెంట్ అంటే. ఓకే, అటుకులతో ఇడ్లీ పొడి ఇన్స్టెంట్ గా అంటే నీకు ఎప్పుడు తినాలనిపిస్తే దాన్ని బట్టి సందర్భానికి అనుకూలంగా నేను ఒక ఇడ్లీ పొడి చేయబోతున్నాను. అది కూడా అటుకులతో, అటుకులు ఇడ్లీ పొడి. మరి అటుకులు ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. అటుకులు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, మినపగుళ్ళు
అరకప్పు ఉప్పు సరిపడినంత. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా అన్నీ కూడా ఏంటంటే మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకునేటట్టుగా ఉన్నాయి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పు వెంటనే. చాలా సింపుల్, నేను చేసి చూపిస్తా. ఫస్ట్ అవ్వెలకి ఇచ్చేద్దాం. స్టవ్ వెలిగించాం కదా. ఇందులో ఏంటంటే నువ్వు ఒకటి గమనించావు, నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం యూజ్ చేసే ఇన్స్టెంట్ మిక్స్ ఏదైతే తయారు చేస్తున్నామో ఇది మనం ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసుకుంటున్నాం. సో నూనె ఉండి ఆ తడి తేమ ఉంటే కనుక తొందరగా పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నేను ఆయిల్ అనేది ఇందులో యూజ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి సింపుల్ లాజిక్, ఇడ్లీ పొడిలో ఆయిల్ కూడా ఉండదు, ఎక్కువ వాడాం కదా. ఇడ్లీ అంటేనే ఆయిల్లెస్ ఫుడ్, హెల్దీ ఫుడ్. సో ఇందులో ముందుగా నేను అటుకులు వేస్తున్నాను. అటుకులు 1 కప్పు. సో ఇవన్నీ కూడా నేను విడివిడిగా కొంచెం డ్రై రోస్ట్ చేయబోతున్నాను. సో అంటే కలిపి వేసుకోకూడదా? కలిపి వేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్లో వేగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓట్స్ అనేవి చాలా త్వరగా వేగిపోతాయి, అటుకులు అనేది ఇంకొంచెం టైం పడుతుంది. మినపగుళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అన్నీ విడివిడిగా అవుతాయి కాబట్టి సో నేను అన్నీ సపరేట్గా వేయించుకుంటున్నాను. సో అటుకులతో మనం మిక్చర్ చేసుకుంటాం. ఈవినింగ్ టైంలో కొంచెం లైట్గా నిమ్మకాయ పల్లీలు ఇవన్నీ ఉల్లిపాయలు టమాటాలు వేసి మిక్చర్ చేసుకుంటాం కదా. అవును, లేదంటే అటుకులతోటి పాలల్లో యాజ్ ఇట్ ఈస్గా వేసుకొని కూడా చిన్నపిల్లలకు తినిపించవచ్చు, మనమైనా కానీ తినచ్చు. లేదంటే ఉప్మాలాగా పులిహోరలాగా ఏదో చేసుకుంటాం. పులిహోరలాగా తాలింపు వేసుకొని చక్కగా. అవును. సో అలా కాకుండా అటుకులతోనే ఇడ్లీ పొడి అని అంటే దాని టేస్ట్ ఇప్పుడు అటుకులు డామినేట్ చేస్తాయా అంటే ఇందులో బియ్యం వేయట్లేదు. సో అవి గట్టిగా వస్తాయా, మెత్తగా వస్తాయా, ఎట్లా వస్తాయి, నాకు అసలు నిజంగా ఇది తయారు చేసిన వెంటనే ఎట్లా ఉంటుందా అని చెప్పేసి చూడాలని ఉంది. సో ఇవి వేగిపోయి ఒక ప్లేట్ తీసుకో. ఇప్పుడు ఈ అటుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేగిపోయి నేను సపరేట్గా తీసుకుంటున్నా. సో ఇదే ప్యాన్లో ఇప్పుడు ఓట్స్ వేయించుకుంటున్నాను. ఈ ఓట్స్ కూడా 1 కప్పు వేయిస్తున్నాను. అలాగే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం అటుకులు ఆల్రెడీ వేపోయి ఎక్కువసేపు కూడా పట్టదు. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయి ప్లేట్ అందుకో. ఇప్పుడు ఓట్స్ వేయం చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకి మినపగుళ్ళు. మినపగుళ్ళు నేను 1/2 కప్పే వేస్తాను. సో ఈ మినపగుళ్ళు అనేది ఎక్కువ అవసరం లేదు, 1/2 కప్ సరిపోతుంది. మనం ఏదైతే బొంబాయి రవ్వ, అటుకులు, ఓట్స్ అవన్నీ 1 కప్పు తీసుకుంటే మినపగుళ్ళు 1/2 కప్ సరిపోతుంది. ఓకే, ఇగో మినపగుళ్ళు కూడా నీతో మాట్లాడుతూ ఉంటే అవి వేగిపోయాయి చక్కగా. ఇవి కూడా విడిగా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనకి బొంబాయి రవ్వ మిగిలింది. ఓకే, ఈ రవ్వను కూడా మనం లైట్గా వేయించుకోవాలి. ఓకే, ఇది కూడా 1 కప్పు. సో రాజీ, ఇప్పుడు అవన్నీ మనం 1 ప్లేట్లోనే తీసుకున్నాం కాబట్టి ఇది మాత్రం సపరేట్ ప్లేట్లో తీసుకుందాం. ఎందుకంటే మనం ఓట్స్ కానీ లేకపోతే అటుకులు కానీ మినపగుళ్ళు కానీ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ చేస్తాం మనం. ఓకే, కానీ ఈ బొంబాయి రవ్వ మాత్రం మనం మిక్సీ చేయట్లేదు. ఎందుకంట? ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్న పొడిలో ఈ బొంబాయి రవ్వ కలుపుబోతున్నాం, అప్పుడే మనకి ఇడ్లీ అన్నది చక్కగా వస్తుంది, ఇడ్లీ పొడి అన్నది. ఓకే, సో రవ్వ వేగిపోయింది కదా, వేరే ప్లేట్లో. సో మరి కావాల్సినవన్నీ కూడా మనం వేయించేసి పెట్టేసుకున్నాం. కాకపోతే ఇక్కడ మిగిలింది ఏంటంటే ఉప్పు. ఈ ఉప్పు అన్నది మనం, ఇది ఇన్స్టెంట్ పౌడర్ కాబట్టి మనం ఎప్పుడైతే ఇడ్లీ చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోయి వేసేస్తుంటారు, అప్పుడు ఉప్పు ఎక్కువైపోయి తినలేని పరిస్థితి రావచ్చు. సో అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఇడ్లీ మిక్స్ చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు యాడ్ చేసుకోండి ఉప్పు. నేను ఇప్పుడైతే ఈ పౌడర్లో నేను యాడ్ చేయట్లేదు. మరి ఇవి ఇంకెందుకు కావాల్సిన, ఇవన్నీ మిక్స్ చేసుకుందామా? చేసేద్దాం. వదిన, ఇప్పుడు ఈ 3 ఏవైతే విడివిడిగా వేయించుకున్నామో వాటిని మళ్ళీ విడివిడిగానే మెత్తగా నలిగేలాగా చేస్తావా, లేకపోతే అన్ని కలిపి వేసేస్తావా? నీకు కూడా డౌట్లు వస్తున్నాయి బాగానే. ఈ అటుకులు ఓట్స్ అనేవి చాలా తొందరగా నలిగిపోతాయి కాబట్టి ఇవి లాస్ట్లో వేసుకోవచ్చు. కానీ మినపగుళ్ళు అన్నవి చాలా కొంచెం అంటే వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువ నలుగుతుంది కాబట్టి ముందు వీటిని పౌడర్ చేసేసి ఇందులో అవి వేస్తాను. అప్పుడు మనకి ఈజీగా అన్నీ ఒకే విధంగా నలిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి. Thank you.
చూసావా ఇది సగం నలిగిపోయింది. ఓకే, ఇందులో ఇవి వేసేస్తే ఇప్పుడు వీటితో కలిపి పూర్తిగా నలిగిపోతుంది. ఓకే, కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, చక్కగా ఇప్పుడైతే ఏదైతే ఉందో మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వేయించుకున్న మినపప్పు అంటే మినపగుళ్ళు, అలాగే వేయించుకున్న అటుకులు, ఓట్స్ మూడు కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా. చక్కగా వీటన్నిటిని కలిపేసి మనం మిక్సీ చేసుకుంటే ఈ రకంగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేయించిన బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాం. దీన్ని బాగా కలిపేసుకుందాం. చూసావా అంత బాగా కలిపేశాను. ఇందులో ఏంటంటే మనం ఇడ్లీ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసావా అటుకులు ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. వావ్, చాలా క్విక్గా అయిపోయింది. ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీ తయారు చేసుకోవాలి అని అనుకుంటే ముందుగా పప్పు నానబోసుకోవడం లేదంటే రవ్వ లేదంటే ఇడ్లీ బియ్యం ఇవన్నీ నానబోసుకోకుండా ఈజీగా రెడీగా చేసేసుకోవచ్చు. ముందే నైటే రుబ్బి పెట్టాలి, పొద్దున్న వరకు పులవాలి, ఇవి ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా చక్కగా వాటర్లో కలిపేసి లేకపోతే పుల్లటి మజ్జిగలో కలిపి ఎప్పటికంటే అప్పుడు వేసేసుకోవచ్చు. మరి ఇంకేంటి రాజీ, అటుకులు ఇడ్లీ పొడి ఎలా తయారు చేయాలో నీకు చూపించాను, అలాగే వాళ్ళు కూడా చూసారు కదా. మరి అటుకులు ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు అలాగే నేను తయారీ విధానం మరోసారి చూద్దామా. అటుకులు ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు, అటుకులు ఒక కప్పు, ఓట్స్ ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, మినపగుళ్ళు అరకప్పు, ఉప్పు సరిపడుతుంది. అటుకులు ఇడ్లీ పొడి తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో ఒక కప్పు ఓట్స్ వేసి వేయించుకోవాలి, వేగాక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో అరకప్పు మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి, వేగాక దీన్ని అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి, అది కూడా వేగాక మరో ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న మినపగుళ్ళు, అటుకులు, ఓట్స్ మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకొని ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వతో కలుపుకోవాలి. అంతే, నిమిషాల్లో రుచికరమైన అటుకుల ఇడ్లీ కోసం అటుకుల ఇడ్లీ పొడి రెడీ. చూసారు కదండి ఇంకెందుకు కావాల్సిన చక్కగా అటుకుల ఇడ్లీ పొడిని రెడీ చేసేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఇడ్లీ తినేసేయండి. మరి రాజీ, వాళ్ళకంటే ఇడ్లీ ఎలా కలుపుకోవాలి ఏంటి తెలుసు? నీకంత సీన్ లేదు కదా, నేను కలిపి చూపిస్తాను. ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వాటర్. సో ఇడ్లీ పిండికి అలా గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండకుండా కొంచెం లైట్ అవి చాలు. చూసారు కదండి ఇడ్లీ పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అంటే. సో ఇంకెందుకులే, మీరు కూడా ట్రై చేసేసి. వదిన ఇంత చక్కగా ఇంత క్విక్గా అయిపోయే అటుకుల ఇడ్లీ పొడి చక్కగా ఎలా తయారు చేయాలో చూపించేశావు, అలాగే నువ్వు ముందుగా తయారు చేసి చూపించిన ఆ వంగీబాత్ మసాలా పొడి రెండు కూడా చాలా టేస్టీగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆ స్మెల్ చూసి కానీ ఆ ప్రిపరేషన్ చూసి కానీ నాకైతే అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేస్తారు. మరికొన్ని రెసిపీస్ పరిచయం చేద్దాం, కాకపోతే అన్నీ ఒక రోజు అయితే ఏం బాగుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కారాలు, పొడులు, కమ్మని సాంప్రదాయ రుచులకి సెలవు.